హాయ్ అండి, వెల్కమ్ టు పివిఆర్ఎం టిప్స్ అండ్ రెసిపీస్. పివిఆర్ఎం రెసిపీస్లో ఈరోజు సూపర్ ఎనర్జెటిక్ అండ్ సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ ఒకటి చూద్దాం. అది ఆరెంజ్ జ్యూస్. ఆరెంజ్ జ్యూస్ని టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ఈ జ్యూస్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఆరెంజెస్ని తీసుకుని ఈ విధంగా అడ్డంగా పీల్ తీసుకోండి. ఈ విధంగా అడ్డంగా పీల్ తీసుకోవడం వల్ల తొనలు విడిపోకుండా ఉంటాయి. జ్యూస్ తీసుకోవడానికి తీసుకున్న కమలాలన్నిటికీ ఈ విధంగా పీల్ తీసుకుని పెట్టుకోండి. అదేవిధంగా పైనున్న ఈ పొరను కూడా కొంచెంగా తీసుకుని రెడీగా ఈ ఆరెంజెస్ని పెట్టుకోండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఆరెంజెస్ని ఒక నైఫ్తో అడ్డంగా కట్ చేసుకోండి. ఆరెంజెస్ అన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నైఫ్తోనే ఇలా మధ్యలో ఉన్న సీడ్స్ని రిమూవ్ చేసేయండి. ఆరెంజెస్ అడ్డంగా కట్ చేసుకోవడం వల్ల సీడ్స్ మిడిల్లోనే ఉంటాయి కాబట్టి సీడ్స్ని రిమూవ్ చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది. జ్యూస్లో ఈ ఆరెంజ్ గింజలు ఉంటే జ్యూస్ కొంచెం చేదుగా అనిపిస్తుందండి. సో కాబట్టి ఈ ఆరెంజ్ గింజలన్నింటినీ ఈ విధంగా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇలా రిమూవ్ చేసి పెట్టుకున్న ఆరెంజ్ పీసెస్ని ఒక మిక్సీ జార్లో కానీ ఒక జ్యూసర్లో కానీ ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇందులో 4-5 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోండి. కూలింగ్ తగినట్టు ఐస్ క్యూబ్స్ని ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇందులో ఎక్స్ట్రా ఏమీ వాటర్ యాడ్ చేయమండి. సో కూలింగ్కి ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. మూత పెట్టి వీలైనంత స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. స్మూత్గా బ్లెండ్ చేసుకుంటేనే జ్యూస్ మనకి ఎక్కువగా వస్తుంది, లేదంటే ఇందులో వేస్టేజ్ ఎక్కువ అయిపోతుంది. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న జ్యూస్ని ఒక ఫిల్టర్తో ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసుకోగా ఫిల్టర్ పైన వచ్చిన దాన్ని మనం ఫేస్ స్క్రబ్గా, బాడీ స్క్రబ్గా లేదంటే ఫేస్ ప్యాక్లో యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బౌల్లోకి ఫిల్టర్ చేసుకున్న జ్యూస్లో ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ జ్యూస్ని మొత్తాన్ని బాగా కలిపి గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇంతే అండి, సూపర్ టేస్టీగా ఉండే ఆరెంజ్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి మన ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. సమ్మర్లో ఇది మంచి ఎనర్జెటిక్ అండ్ రిఫ్రెషింగ్ డ్రింక్ అండి. తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.